అమ్మాయి గారికి పెళ్ళయ్యే వరకు తన సేఫ్టీ సెక్యూరిటీ అంతా నా రెస్పాన్సిబిలిటీ. పెళ్ళయ్యాక నీ ఇష్టం. పెళ్ళి కాకుండా అమ్మాయి గారికి ఎలాంటి హాని తలపెట్టినా, హాని తలపెట్టినోడు ఎవడైనా సరే, నేను అస్సలు క్షమించను. ఇప్పుడు నిన్ను క్షమించి వదిలేస్తున్నానంటే అది కేవలం పెద్దయ్య గారు నిన్ను ఇష్టపడుతున్నారన్న కారణం మాత్రమే. లేదంటే లేదంటే ఏం చేస్తావురా? నరికి పారేస్తాను. నరుకుతావా? ఏది నరుకురా, నరుకురా చూద్దాం. ఏయ్ నరుకు. ఏ రాజు, నా కాలర్ పట్టుకోవడానికి నీకెంత ధైర్యం రా? కాలర్ పట్టుకోవడానికి ధైర్యం ఎందుకో, నీ షర్ట్ కాలర్ నాకు చేతులు ఉంటే చాలు. గుళ్ళో జరిగే ప్రోగ్రాం డిస్టర్బ్ అవ్వకూడదని వదిలేస్తున్నాను. లేదంటే రాజు పద వెళ్దాం. పద రాజు పద. సూపర్, పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నేను కూడా నమ్మలేనంత రియలిస్టిక్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ. పెన్డ్రైవ్లో వేసేవండి. ఓకే. ఈ దీపక్ ఇంకా రాలేదు. వీడెప్పుడు ఇంతే? ఏది పర్ఫెక్ట్ గా చెయ్యడు? ఇదిగో. చాలా థ్యాంక్స్ బ్రదర్. ఓకే. నమస్తే అన్న. ఆ విరూపాక్షి గురించి ఏమైనా తెలిసిందా? లేదన్నా. అసలు ఎక్కడుందో తెలిస్తే బాగుండు. నేను వెతుకుతున్న వాడే నాకు కనిపించాడు. వీడు వెనక వెళ్తే నా కూతురు గురించి తెలుస్తుంది. సరే పదండి. హలో, చెప్ప మమ్మీ. ఎక్కడున్నావు దీపక్? ఇక్కడే, ఇంటర్నెట్ దగ్గర ఉన్నాను మమ్మీ. ఫోటోలు మార్ఫింగ్ చేయించాను. మేమిద్దరం రియల్గా ఫోటోలు దిగినా అంత క్లారిటీగా రావేమో అంత క్లారిటీగా ఉన్నాయి మమ్మీ. ఫోటోలు మార్ఫింగ్ అంటున్నాడు. అది కూడా విజయాంబికతో షేర్ చేసుకుంటున్నాడు. అంటే ఆ విజయాంబిక ఇంకా మారలేదు. ఇంకెవరి జీవితాన్ని నాశనం చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుంది. సరే దీపక్, నువ్వు త్వరగా వచ్చేసే. వస్తున్నా మమ్మీ, నువ్వేం కంగారు పడకు. మనం అనుకున్నట్టే రూప పరువు, మావయ్య పరువు మొత్తం బజార్ను పడుతుంది. ఆ ఫోటోలు చూశాక నాకే నమ్మకం కలిగింది. వీడు ప్లాన్ చేస్తుంది నా కూతురు జీవితం నాశనం చేయడానిక. ఆ విజయాంబికకి జీవితాలు నాశనం చేయడం తప్ప వేరే పని లేనట్టుంది. వీళ్ళేం ప్లాన్ చేస్తున్నారో నాకు తెలీదు, కానీ నా కూతురు నా సూర్య పరువు తీయటానికి వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతుంది. వీళ్ళ ప్లాన్ సక్సెస్ కాకూడదు. సరే మమ్మీ, నేను వస్తున్నాను. బాయ్. రాయ్, ఆ విరూపాక్షి తప్పించుకోవడానికి వీల్లేదు. వెతకండి. అలాగేనా? నా గురించి కూడా వెతుకుతున్నారా?
అయ్యో ఆటో, కొంచెం ఆ కార్ని ఫాలో అవ్వా, కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. ఓం గణానా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిః సీద సాదనం స్వాహా. ఓం శ్రీమన్మహాగణాధిపతే ఇదం నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. ఓం మృత్యుంజయాయ ఇదం నమః. ఓం సోమాయ నమః స్వాహా. కొంచెం ఫాస్ట్గా పోని బాబు. నా మనసులో ఉన్న కోరిక అమ్మాయి గారిని పెళ్లి చేసుకోవడమే. పూజారి గారి దీవెనలు ఫలిస్తే మళ్ళీ అమ్మాయి గారిని ఈ గుడికి తీసుకొచ్చి 101 కొబ్బరికాయలు కొడతాను స్వామి. అమ్మాయి గారి మనసులో కూడా నన్నే పెళ్లి చేసుకోవాలని ఉంటుంది కదా స్వామి. రాజు మనసులో నేనున్నాను, నా మనసులో కూడా రాజే ఉన్నాడు. కానీ నాకిష్టం లేని పనులు, నాన్న మనసుకు కష్టపెట్టే పనులు చెయ్యనని మాటిచ్చాను. నాన్న మనసుకి నచ్చినట్టే నడుచుకుంటానని చెప్పాను. నేను రాజుని పెళ్లి చేసుకోవాలంటే నా మనసుతో పాటు నాన్న మనసుకి కూడా రాజు నచ్చాలి స్వామి. నాన్నకి మా ప్రేమ గురించి తెలిసేలా చెయ్యి స్వామి. ఓం సూర్యాయ నమః స్వాహా. ఓం సూర్యాయ ఇదం నమః. ఓం వనస్పతయే నమః స్వాహా. ఓం వనస్పతయే ఇదం నమః. ఓం చంద్రాయ నమః స్వాహా. ఓం చంద్రాయ ఇదం నమః. ఓం వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవందే పార్వతీ పరమేశ్వరౌ. హరిః ఓం స్వాహా. ఓం శివాయ పరమేశ్వరాయ. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. బాబు హారతి తీసుకోండి. మనోవంచ ఫలసిద్ధిరస్తు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. అయ్యా పూజ పూర్తయింది. అమ్మా ఇక మీ ఏర్పాట్లు మీరు చూసుకోండి. అలాగేనండి. దీపక్ ఎక్కడున్నావు? ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి, మన ఏర్పాట్లు కూడా మనం చేసుకోవాలి. త్వరగా రా దీపక్. నానా నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. వెళ్ళిరామ్మా. మినిస్టర్ గారు, నాట్య ప్రదర్శనకి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీ సమయం వృధా చేసినందుకు మమ్మల్ని క్షమించండి. ఏం పర్వాలేదమ్మా, కాసేపు దైవ సన్నిధిలో కాలం గడిపినట్టుంటుంది. నేను ఇక్కడే కూర్చుంటాను, మీ ఏర్పాట్లు మీరు చూసుకోండి. కూర్చోండి సార్. దీపక్ ఏంటి ఇంకా రాలేదు? ఏవి ప్లే చేస్తారు? అవన్నీ నేను చూస్తే బాగోదు, అడ్డంగా బుక్ అయిపోతాం. ఈ దీపక్ ఎక్కడున్నాడు? రాజు, మినిస్టర్ గారికి సంబంధించిన వీడియో రెడీ చేసావా? రెడీగానే ఉందండి. నాట్య ప్రదర్శన జరిగే ముందు ప్లే చేయాలి, జాగ్రత్తగా ఉంచు. అలాగే అండి.
దీపక్, ఏవీ ప్లేస్లో వెయ్యాల్సిన వీడియో ఎక్కడా? ఇదిగో మమ్మీ. చూడు దీపక్, ఇక్కడ ఏవీ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళు రాజు ఇచ్చే వీడియోనే కదా ప్లే చేస్తారు. మరి ఆ వీడియో ప్లేస్లో ఈ వీడియో ఎలా ప్లే చేస్తావో ముందు అది ఆలోచించుకో. సరేనా? తీసుకో. అలాగే మమ్మీ. వీళ్ళు వేసే ప్లాన్ నుండి నా కూతుర్ని, నా సూర్యని కాపాడాలి. సూర్యకి కనిపిస్తే పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి కోపం రావచ్చు. అది నా కూతురు మీద చూపించచ్చు. దీపక్ గడు ఇంత దారుణంగా థింక్ చేశాడా? వాడి సంగతి తర్వాత చెప్తా. ఇప్పుడు గొడవైతే ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవుతుంది. మొదటిసారి అసలే పెద్దయ్య గారి ఇష్టంతో హ్యాపీగా అమ్మాయి గారు నాట్యం చేయబోతున్నారు. ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవ్వకూడదు. రై దీపక్, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఈ విషయం పెద్దయ్య గారికి తెలిస్తే నిన్ను ప్రాణాలతో వదలరు. ఓ, ఇది తెలిసిపోయిందా? మీకేమన్నా సూపర్ పవర్స్ ఉన్నాయారా? మేమేం ప్లాన్ చేసినా కుక్కలాగా వాసన పట్టి పసిగట్టేస్తుంటారు. పంచభూతాలు మీకు సపోర్ట్ చేస్తున్నట్టు ఎలా ప్లాన్ చేసినా తెలిసిపోతుంది. అవి సూపర్ పవర్స్ కావురా, మంచితనానికి, నీతికి, ధర్మానికి ఉన్న పవర్స్. చా, కానీ ఈరోజు మాత్రం మీ పవర్స్ పంచేయో, పంచభూతాలు సపోర్ట్ చేయో, నా ప్లానే అమలవుతుంది. మీ అమ్మాయి గారి పరువు, మీ పెద్దయ్య గారి పరువు పోవడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది నీ వల్ల కాదు దీపక్, నా వల్లే అవుతుంది. ఎలారా? ఎలా వీడి ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. రై, కట్టేయండి రా వీడి కాళ్ళు చేతులు. పాపం రా. పెద్ద మంచోడ్రా, అమ్మాయి గారు అమాయకురాలరా. రాయ్, వీడెట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. వీడిక్కడే బొమ్మలా ఉండాలి. అక్కడ నా బొమ్మ పడాలి. సరే అన్నా. ఈ
ఇక్కడంతా రెడీ చేస్తున్నారు. దీపక్ ఏంటి ఇంకా రాలేదు? దీపక్ ఇంకా ఇక్కడే ఉన్నవి. ఈ రాజుగారికి విషయం తెలిసిపోయింది మామీ. కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు మామీ. వీణ్ణి కట్టిపడేశాక ఇటువైపు ఎవ్వరూ రారు. మన ప్లాన్ సక్సెస్ అయ్యేంత వరకు మనల్ని ఆపే వాళ్లే ఉండరు. ఇది మావయ్య గొప్పతనం గురించి, మావయ్య చేసిన సేవల గురించి ఉన్న పెన్ డ్రైవ్. ఇది నాకు రూపకి మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపే పెన్ డ్రైవ్. ఈ దెబ్బతో తమ్ముడి పరువు పోయి సీఎంకి ముఖం చూపించలేక రూపకి నీకు మధ్య ఉన్న సంబంధం ప్రపంచానికి తెలియడం వల్ల రూపని గౌతమ్కిచ్చి పెళ్లి చెయ్యలేక నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాడ్రా. సరే దీపక్, మనిద్దరం ఒకటే చోటు ఉంటే ఎవరికైనా డౌట్ రావచ్చు. నేను మీ మావి దగ్గరికి వెళ్తాను. ఆ ప్రొజెక్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెన్ డ్రైవ్ ఇచ్చి నువ్వు సైలెంట్గా వెళ్ళిపో. లేదు మమ్మీ, నేను వెళ్తే డౌట్ వస్తుంది, దొరికిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నువ్వే వెళ్ళి అక్కడ పెట్టే. రాయ్, మీ ఇద్దరు మమ్మీతో తోడాలండి. సరే అన్నా. రాజు ఏడి కనిపించట్లేదు. రూప, ఈ డ్రెస్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. మిగతా డ్రెస్సుల్లో అందంగా లేదా? రామా రూప, కూర్చో. మేడం, పెన్ డ్రైవ్. అదిగో అక్కడే ఉంది కదా. పెన్ డ్రైవ్ ఇక్కడ పెట్టి ఎక్కడికి వెళ్ళాడు?
ఇంకొన్ని క్షణాల్లో నా తమ్ముడి ముఖంలో నవ్వు చెదిరిపోతుంది. అవమానంతో గుండె పరువెక్కిపోతుంది.